వాత్సల్యాది గుణోజ్వలా భగవతి వందే జగన్మాతరం. పద్మావతి అమ్మవారి కళ్యాణం వీక్షించే భాగ్యం ఈ రోజున మనకు కలుగుతూ ఉన్నది. సకలాభీష్ట ఫలప్రదాయనైనటువంటి అమ్మవారు మనకు అనుగ్రహాన్ని కళ్యాణోత్సవ రూపంలో ఇస్తూ ఉన్నది. చిరుదరహాసంతో చంద్ర సహోదరిగా వెలుగొందుతూ అభయప్రదాయని అయి పుష్పాలంకార శోభితులారై దివ్యాలంకార భూషితులారై భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకనే వందే పద్మకరాం ప్రసన్నవదనాం ప్రసన్నవదనాం సుప్రసన్నమైనటువంటి వదన అరవిందముతో అమ్మవారందరిని అనుగ్రహిస్తుంది. అలాంటి అమ్మవారి కళ్యాణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇది తిరుచానూరు దివ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారు వేం చేసి నిరంతరము భక్తులకు దర్శనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి భక్తులు ఆనందపడుతూ ఉంటారు. ఇది విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావన. పద్మ సరోవరములో పద్మములో ఆవిర్భవించి పద్మాసన భంగములో కూర్చుని పద్మములను చేతబూని పద్మము వంటి ముఖారవిందముతో పద్మము వంటి నేత్రములతో పద్మావతి అని పిలిపించుకునే అమ్మవారే మనందరికీ ఆనందాన్ని కలిగించే తల్లి. తులసి యొక్క స్పర్శ వల్ల ఆ జలానికి తీర్థము అనేటటువంటి పేరు వస్తూ ఉన్నది. కలశారాధన కైంకర్యం నిలబడుతున్న వారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు అనేక విధములైనటువంటి నదీనదముల యొక్క జలాన్ని ఆవాహన చేసి
నదీ నదముల యొక్క జలాన్ని ఆవాహన చేసి చక్కగా పుణ్యాహోచన కైంకర్యం నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఘంటానాదం ఆగమార్థంతో దేవానాం కుర్యాత్ ఘంటారవం చేవ తత్ర దేవతాహ్వాన లక్షణం మాంగళ్య దర్శన భాగ్యం. ఇదే కళ్యాణంలో కొద్దిసేపట్లో మాంగళ్య పూజ కూడా జరుగుతుంది. ఇవన్నీ దర్శించినప్పుడు మనలో ఒక ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి తిరుచానూరు వచ్చి అమ్మని దర్శించలేకపోతున్నాం అనే భక్తులకు, సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు సూచితిమమ్మ మిమ్ము తిరుచానూరు పురంబునం సూచితి శ్రీ వెంకటేశ వక్షస్థలంబునం చూచుతుంటిమి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునం కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. చాలా దూర ప్రాంతంలో ఉండి కూడా మన ఇంటికి అమ్మవారు వెంచేసినటువంటి ఆనందాన్ని పొందుతూ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అమ్మని వేడుకుంటూ పద్మోద్భవ సుందరి పద్మదళాయ తక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మమ్ము దయగను తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా అని అమ్మని వేడుకుంటూ ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో, ఎంతటి ఆనందాన్ని పొందుతున్నాయో, ఏ వృక్షానికి ఎక్కడ లభించినయ్యో, ఇక్కడికి చేరినాయి అమ్మవారి చెంతకు. అవి ఇంకెక్కడికన్నా వెళ్ళుంటే వేరుగా ఉండేది, కానీ అమ్మవారి చెంతకు చేరేటప్పటికీ ఆనందపడుతున్నాయి పుష్పాలు. కళ్యాణంలో కలశారాధన కైంకర్యంలో కావచ్చు, పుష్పమాలా పరివర్తనంలో కావచ్చు, మాంగళ్య పూజలో కావచ్చు, ఎక్కడైనా వినియోగించబడేటటువంటి పుష్పాలు చాలా విలక్షణమైనటువంటి పుణ్యాన్ని చేసుకున్నటువంటి ఆ విధంగా కలశారాధన కైంకర్యము, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబోయేటటువంటి కంకణ పూజ, స్వామివారికి అలంకరింపజేసే యజ్ఞోపేత పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మనకు దర్శించే భాగ్యం. వేదం ప్రారంభమైంది, విందాం వేదాన్ని, వీక్షిద్దాం అమ్మవారిని. స్వర్గాయ లోకాయ స్వాహాగ్నేతి కణంగామో బ్రవీర్ ప్రజాపతే కామేన వైశ్రామ్యసి అహమువై కామోస్మి మాన్వైరస్వామో భవిష్యతి అనుసర్గం లోకం వేత్స్యతి కామాని పురోడాశమష్టాకమానంజనమపదు కామాయ చరు అనుమత్యే చరు తదో వైదస్య సత్యః కామో భవదు అనుస్వర్గం లోకమవిందడు సత్యవహరాస్య కామో భవతి అనుస్వర్గం లోకం విందది ఏతేన హవిషాయుజతే యౌతేన సోత్ర జుహోది అగ్నిదే కామాయ స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపదే స్వాహ స్వాహాగ్నే స్వాహేది తమ్ బ్రహ్మా బ్రవీత్ ప్రజాపతే బ్రహ్మణా వైశ్రామ్యసి అహం వై బ్రహ్మాస్మి మాన్వేజస్వ అథవే బ్రహ్మణ్వాన్ యజ్ఞోపదిశ్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సరేతమగ్నజే కామాయ పురోరాజమశ్రాగపానగ్నరపదు బ్రహ్మణే చరుం అనుమత్యే చరుం తోవైతస్య బ్రహ్మణ్వాన్ యజ్ఞోభవదు అనుస్వర్గం లోకమవిందరు బ్రహ్మణ్వాన్ అవాహస్య యజ్ఞోపవతి అనుస్వర్గం లోకం విందది దేతేన హవిషాజతే భోజే దేవం వేద సోత్ర జుహోతి అగ్నే కామాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నే త్రిశతే స్వాహేతి తై యజ్ఞో బ్రవీత్ ప్రజాపతే యజ్ఞే వైశ్రామ్యసి అహం వై యజ్ఞోస్మి మాన్వయజస్వ అథతే సత్యో యజ్ఞోపదిశ్యతి అనుస్వర్గం లోకం వేత్సీతి సేతభగ్నే కామాయ పురోడాశమష్టాకపాలన్యరపదు యజ్ఞాయ చరుం అనుమత్యై చరుం రోమైదస్య సత్యో యజ్ఞోభవదు అనుస్వర్గం లోకమవిందడు సత్యోహవాస్య యజ్ఞోభవతి అనుస్వర్గం లోకం విందది దేవేన హవిషాయజుతే రోచైన దేవం వేద సోత్ర జుహోతి అగ్నజే కామాయ స్వాహ యజ్ఞాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ స్వాహేతి
అధ్యశ్చరుం హనుమత్యేశరుం పురోవేరస్మిన్ సర్వే కామాశ్రయంత అనుస్వర్గం లోకమవిందర్ సర్వే హవాస్మిన్ కామాశ్రయంతే అనుస్వర్గం లోకం విందది ఏతేన హవిషాజజతే జ్యోతిర్ దేవం వేద సూత్ర జోలి అగ్నే కామాయ స్వాహ అధ్య స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతే స్వాహ సర్గాయ లోకాయ స్వాహ అగ్రే స్వాహేది పరిమాణ బ్రవీద్ ప్రజాపతి భూతాని బలిమహరన్ అను స్వర్గం లోకమిందరుహరంతి ప్రజాపదేవర్గం వే లోకమను విసి అమువానువర్తిరస్మి మాన్వేజస్వ అతదే సత్యాను విద్యర్భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసి సేతమగ్నే కామాజ పురోడాజమష్టాకపాలన్నరవపదు అనుమత్యేజరుం హనుమత్యేజరుం అనుస్వర్గం లోకమవిందరు సత్యాహవాస్యాను విద్యర్భవతి అనుస్వర్గం లోకం విందరి ఏతేన హవిషాజజతే రోజేన దేవం వేద సోత్ర జహోతి అగ్నే కామాయ స్వాహాను విద్యై స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ శ్రీశంకరే స్వాహేది తావాదా సప్త స్వర్గస్ లోకస్య ద్వార దివశ్చే రజోను విత్తజో రామ ఆహా ప్రథమాగోరక్షరి కామో ద్వితీయా ప్రథమ తృతీయా ీమాన్ షీం అను విద్యుత్వీం అను హై స్వర్గం లోకం విందరి స్వర్గే లోకే భవతి ఏతాభిరిష్టభిరిజతుం వేద ఆస్వం విష్టి అశోహీ వరాన్ దాత్సం శ్రీజాగోవృద్ధి తపదా దేవా దేవతామగ్రాజన్ తపసరుజయస్వరంగవిందన్ తపసా తపత్నాన్ ప్రణుదామారాదీ ప్రథమజం దేవగో హవిషా విధేమ స్వయంభు బ్రహ్మ పరమంద భోజరు సేవ పుత్రస్య విజాత మాతోహ యక్షం ప్రథమగో సంభూత శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుదే శ్రద్ధా ప్రతిష్టా లోకస్య దేవీ సానోజు సానోపజ్ఞమాగాదు సాపృతం సహానా శ్రద్ధా దేవీ ప్రథమజాతస్య విశ్వస్య భర్త్రీ జగద ప్రతిష్టా రాగ శ్రద్ధాగం హవిషా యజామహే సానో లోకమృతం దాదు ఈశానా దేవీ భువనస్యాధిపత్ని ఆగాత్ సత్యగం హవిరదంజుషానం యస్మాత్ దేవాజిన్నరే బ్రహ్మాహుతిరుపమోదమానం మనసోపశే సర్వమిదం బభూవ నాన్యస్య మనోపశమం విజాజ భీష్మో హి దేవసహస్రశ్రీజాన్ సనోజుషానోపయజ్ఞమాగాదు ఆకూతీనామధివజం చేతసాం చ సంకల్పజోదిం దేవం విభష్టిం మనోరాజానమహే వర్ధజంత ఉపహవే సుమదో శ్యామ చరణం పవిత్రం వితరం పురాణం ఏన భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అరిపాత్మానమరాజింద్రేమ లోకస్య ద్వారమత్రిమద్పవిత్రం జ్యోతిష్మద్రాజమానం మహస్వర్ అమృతస్య ధారా బౌధారోహమానం చరణం నో లోకే దుఃఖితాన్ దాదు అనునోద్యానవతరణ్వితరపదే త్వం అవ్యవాహగ్రశ్రేష్టం దేవేభ్యో వై స్వర్గో లోకస్థరోభవరు తే ప్రజాపదమబ్రువన్ ప్రజాపదే స్వర్గో వై నో లోకస్థరోభూరు తమన్ విచ్ఛేది తయ్యజ్ఞకృతుభిరం వైచ్ఛద్ తయ్యజ్ఞకృతుభిర్నాన్వవిందద్ తమిష్టభిరం వైచ్ఛద్ తమిష్టభిరం వవిందద్ తరిష్టీనామిష్టిత్వం యేష్టజోహవై నామ తాయిష్టజైత్యాజక్షరే పరోక్షేణ
పరోక్ష ప్రజాయ మహి దేవాబ్రవీద్ ప్రజాపదే ప్రజావైశ్రామ్యసి అహమవైదపోస్మి మాన్వేజస్వ్యమోపవిష్యసి అనుసర్గం లోకం వేత్సది సేతమాగపాలవదు తపసే చరు అనుమతి చరు పురోవీదస్య సత్యం తపోభవదు అనుస్వర్గం లోకమవిందదు సత్యగంపాశ్చరపోభవతి అనుస్వర్గం లోకం విందది ఏదేన హవిషాజతే యౌచేన దేవం వేద సోత్రజుహోది అగ్నదే స్వాహ తపసే స్వాహ అనుమతి స్వాహ ప్రజాప్రజే స్వాహ స్వర్గాజ లోకాయ స్వాహ అగ్నదే శ్రీషకృతే స్వాహేది శ్రద్ధా ప్రవీర్ ప్రజాపదే శ్రద్ధయా వైశ్రామ్యసి అం వై శ్రద్ధాస్మి మాన్వయజస్వ అథదే సత్యా శ్రద్ధా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సదీతి సేతమాగ్నేజపష్టాకపారంగరవపదు శ్రద్ధాదీచరు అనుమంకేచరు తదోవీదస్య సత్యా శ్రద్ధా అనుస్వర్గం లోకమవిందదు సత్యాహవాస్య శ్రద్ధాభవతి అనుస్వర్గం లోకం విందది ఏదేన హవిషాజతే యౌజేన దేవం వేద సోత్రజుహోది అగ్నదే స్వాహ శ్రద్ధాధీ స్వాహ అనుమతీ స్వాహ ప్రజాపతే స్వాహ సర్గాయ లోకాయ స్వాహ అగ్నే విక్షకృతే స్వాహేది తాం సత్యమప్రదీతి ప్రజాపదే సత్యేన వైశ్రామ్యసి అహం వై సత్యమస్మి మాన్వయజస్వ అథదే సత్యం తమో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సీతి సేతమాగ్నేజమష్టాకపారణ్యరవపదు సత్యాయ జరుం అనుమత్యే జరుం తదోవేదస్య సత్యాస్వర్గం సత్యగం హవాస్య సత్యం భవతి అనుస్వర్గం లోకం విందది ఏదేన హవిషాజతే భూజేన దేవం వేద సోత్రజుహోది అగ్నదే స్వాహ సత్యాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపరజయ స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నదే శిక్షకృతే స్వాహేది మనసేజరు అనుమత్యేజరు మనోభవదు అనుస్వర్గం లోకమవిందదు సత్యగం అవాస్య మనోభవతి అనుస్వర్గం లోకం విందది ఏదేన హవిజాయతే యౌజేన దేవం వేద సోత్రజుహోది అగ్నదే స్వాహ మనసే స్వాహ ప్రజాపతే చరణేన వైశ్రామ్యసి అహమవై చరణమస్మి మాన్వయజస్వ అక్షదే సత్యం చరణం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సదీతి సేతమాగ్నేజమశ్రాగపాలంచరమపదు చరణాయ చరు అనుమత్యే చరు తదో వైదస్య సత్యం చరణమపవదు అనుస్వర్గం లోకపవిందతు సత్యకం హవాస్య చరణం భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన అభిషాయచతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అక్షదే స్వాహ చరణాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాజలోకాయ స్వాహ అగ్నజే స్విషే స్వాహేతి తావాహితా పంచస్వర్గస్య లోకస్య ద్వారః అనువిత్రయో రామ తమ ప్రథమా గోరక్షణి శ్రద్ధా ద్వితీయాం సత్యం తృతీయాం పరశ్చతుర్థీం చరణం పంచమీం అనుభవై స్వర్గం లోకం విందై రామచారోస్వర్గే అష్టౌహే వరాన్ సద్యాత్ భారగం సమృద్ధ్యై ప్రంథమై చతుర్హోతారః చతుర్హోతృభ్యోధియజ్ఞో నిర్మితః నైనకం శబ్దం నాభిచరదమాగచ్చరి దేవం వేద యో హవై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం వేద అథో పంచహోతృత్వం సర్వాహాత్మైరుజకల్పంతే పాచతుర్హోతారజహోతృణాం పృథివీహోదా చతుర్హోతృణాం అగ్నిర్హోదా పంచహోతృణాం వాగ్హోదా చక్రోతృణాం మహాబ్రహోదా రక్తహోతృణాం ఏరద్భైచతుర్హోతృణాచతుర్హోతృత్వం అథోపంచహోతృత్వం ప్రజాపవేశాధివాదం ఉపాధి విష్ణు ఆత్మానం స్తరియ
ఏతానయోచేది అతి పాపం జగతి అతోరిష్టం పాపానం స్పరేతి ఏతై రక్తించింది స్వర్గకామః ఏతై రాజుష్కామః ప్రజాపశుకామో వా పురస్తాద్దశోకారమలంచ పదధారయామత్పరం కృతయంత్యతి శ్రీపత్యం చ దక్షిణతః ప్రాంచంచతరోకారం పశ్చాదతం జంబంచోకారం ఉత్తరతః ప్రాంచకోషోకారం ఉపరిష్టా ప్రాంచకం సభోకారం ేణ పరోదక్షిణా పరేణ స్ఫృతవతి ఆత్మా హి వర ఏకవింశతిర్దక్షిణా దాది ఏకవింశో వాదస్వర్గో లోక ప్రసర్గం లోకమానాప్నోతి సామాదిత్య ఏకవింశః అముమేవాదిత్యమానాప్నోతి శరంతరాది శరాజపురుషశ్వరేంద్రియ ఆయుష్వేందే ప్రతిష్టతి సహస్రంతరాది సహస్రసంవిరస్వర్గో లోక సర్గస్య లోకస్యాభిజిత్యై అన్విష్టకం దక్షిణాధరాది సర్వాణి భజాగుంసి సర్వస్యాత్యై సర్వస్యాపరధ్యై జరినమింగేత అంధారీతాపదోదత్యారోదనానువార అశ్నుదేవంగామస్మై కామాయాగ్నిశ్చీరే అష్టౌహీం సంధర్వరీం దద్యాద్ సాహి సర్వాణి భజాగుంసి సర్వస్యాత్యై సర్వస్యావరుధ్యై హిరణ్యం దాది హిరణ్యం చోదరేవ సర్గం లోకవేది వాసో దాది తేనాయు ప్రతిహతే వేరుకృతీకేజేత త్రిశక్తాహి దేవాః సదర్జమర్జుంజురుదే తరేరత్వనుబంధే బ్రాహ్మణం బ్రూయాద్ నేతరేషు యజ్ఞేషు యో హవై చక్రుః త్రోణత బలందర పంచజ్ఞానవేద తృప్యతి ప్రజజా పశుభిః శర్కరాత్రావపదధ్యాత్ తేజోహృతం సతేరసమేవాగ్నించినుతే అగ్నించిద్వాసౌత్రామణ్యాయ చేతమైత్రావరుణ్యా వా దీర్ఘేణ వాయశ్యతే యోగ్నించునుతే యావదేవ వీర్యం తదస్మిన్ దధారి బ్రహ్మణ సాయుజ్యం సలోకరామాప్నోతి ఏతాసామేవ దేవతానాగం సాయుజ్యం సాష్టినాగం సమాన లోకతామాప్నోతి ఏతమగ్నించునుతే యౌచైరమేవం వేద ఏతదేవ సామిత్రే బ్రాహ్మణం అథో నాచికేతే యచ్చావృతం యచ్చ పర్త్యం యచ్చ ప్రాణితి యచ్చన సర్వాస్తాయిష్టకా కృత్వా ఉపకామదుఃఖాదధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తజారేవ రజాంకరస్వధ్రువాసీద సర్వాస్త్రియః సర్వాన్ పగుంసః సర్వన్న స్త్రీ పుమంజయదు సర్వాస్తాః యావన్న పాగుంసవో భూమేః సంఖ్యాదారేవ మాయయా సర్వాస్తాః యావంత భూషా పశూనాం పృథివ్యాం పుష్టిరహితాః సర్వాస్తాః యావదీర్వికతాః సర్వాః అప్సంతశ్చజా శిలాః సర్వాస్తాః యావదీ శర్కరాధృతేః అస్యాం పృథివ్యామధి సర్వాస్తాః యావంతోష్మానోస్యాం పృథివ్యాం ప్రతిష్ఠాదు ప్రతిష్ఠితాః సర్వాస్తాః యావదీర్వీరుధ సర్వాః నిష్ఠితాః పృథివీమను సర్వాస్తాః యావదీరోషధీ సర్వాః నిష్ఠితాః పృథివీమను సర్వాస్తాః యావంతో వనస్పతయః అస్యాం పృథివ్యామధి సర్వాస్తాః యావంతో గ్రామ్యాః ప్రజవః సర్వే ఆరణ్యాశ్చదే సర్వాస్తాః తమే ద్విపాదశ్చతుష్పాదః అపాద ఉదర సర్పిణః సర్వాస్తాః యావరాంజనముచ్యరే దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తాః యావత్కృష్ణాయ సగుం సర్వం దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తాః
యావల్లోహాయ సగం సర్వం దేవత్రాయ చ మానుషం సర్వాస్తాః సర్వంసి సగం సర్వంత్రపు దేవత్రాయ చ మానుషం సర్వాస్తాః సర్వగం హిరణ్యగౌరజదం దేవత్రాయ చ మానుషం సర్వాస్తాః సర్వగం సువర్ణగం హరితం దేవత్రాయ చ మానుషం సర్వాస్తాయిష్టకా కృత్వా ఉపకామదుఃఖా దధే తే నర్షిణా తే బ్రహ్మణా తజా రేవతజాంగదస్మద్ధ్రువాసీద దిశో దిక్షు యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాయిష్టకా కృత్వా ఉపకామదుఃఖా దధే తే నర్షిణా తే బ్రహ్మణా తజా రేవతజాంగదస్మద్ధ్రువాసీద అంతరిక్షం చ కేవలం యచ్చాస్మిన్నంతరాహితం సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాను అంతరిక్షే ప్రతిష్ఠితాను సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాను హిరమోజచ్చ శీజతే సర్వాస్తాః సర్వాన్పరిచీరువితతాను నిహారోజచ్చ శీజతే సర్వాస్తాః సర్వావిద్యుతస్సర్వాన్ స్తనయిత్నూన్ రాదునీర్యచ్చ శీజతే సర్వాస్తాః యాశ్చ గూప్యాయాశ్చ నాద్యాః సముద్రజాః యాశ్చ వైషంతిరుతఃప్రాజీర్యాః సర్వాస్తాః యేచోత్తిష్ఠంతి దీమూతాః యాశ్చ వర్షంతి వృష్టయః సర్వాస్తాః తపస్తేజాకాశం యచ్చాకాశే ప్రతిష్ఠితం సర్వాస్తాః వాజిం వయాకం శ్రద్ధాంతమోరమం ఆగ్నేయ్రాదృశీ సత్యం
శ్రద్ధాయుగ్రేష్ణాచాపహతాగుంద్రాణిధన్మానాశుపాల్యూర్తేష్యాభవన్ ప్రత్యుత్తరభవద్ధాతమిదోగ్రో విశాం పరి ప్రథమా సద్రమాసర సహస్రసమం ప్రసుదే నజంతోహజ్ఞే భువనస్ గోపా హిరణ్మయ్రహ్మణామ పిత్రేణ పితృమానుజోనుజోనుభుమాత్మారఘుసంబరాజేషో మహిమా బ్రాహ్మణస్ సకర్మణా వర్ధతే నోకరీజాన్ తస్యైవాత్మా పరవిద్దం విరిత్వా సకర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశదస్త్రవృత సంవత్సరాః పంచపంచాశదః పంచదశాః పంచపంచాశదః సప్తదశాః పంచపంచాశదేకవింశాః విశ్వసృజాగం సహస్ర సంవత్సరం ఏతే నవై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. హోమాన్ని నిర్వర్తిస్తూ ఇప్పటివరకు వేదాన్ని విన్నాం. అమ్మవారి అనుగ్రహం ఉండాలే కానీ అన్నీ వనకూడతాయి. వేదంబులు నాలుగు తీరంబలై అమర వేదాబ్దసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవ వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా అని అమ్మని వేడుకుంటూ ఆ హోమంలో దేవతలందరూ కూడా వస్తారు. ఎందుకంటే పరమాత్ముడైన హరి పట్టపురాణి ఈమె. ఎలా వచ్చింది? తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి మన ఇంటికి వచ్చింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఎలా వచ్చింది? వచ్చిన అలమేలుమంగా ఈ పచ్చడ గడియాడ పసిడి చలంగా అని ఆ పరకవితాపతామహుడు చక్కగా అనుసంధానం చేశాడు. మరి అలా వచ్చినటువంటి అమ్మవారికి మనమేం చేయాలి? నమస్కారం చేయాలి. మాతృదేవో భవ వేదాలు చెబుతున్నాయి. ఇందాకటి నుంచి చదివినటువంటి వేదములో అమ్మవారి యొక్క వైభవము వైశిష్యము వైభోగము పొందుపరచబడ్డాయి. మరలా విందాం వేదాన్ని, మరలా అమ్మనుగ్రహాన్ని పొందుదాం. మానవీ
అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆనాడు రుక్మిణీదేవి కూడా ఒక మాట అడిగింది, నమ్మితి నామనంబున సనాతనైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివు కదమ్మ, హరిని పతిశయ్యమ్మ, నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశం లేదు కదమ్మ ఈశ్వరి అని. ఇందాక కూడా విన్నాం ఇక్కడ గౌరీదేవిని, పరమేశ్వరుణ్ణి, షణ్ముఖుణ్ణి అందరినీ కూడా స్తుతించారు వేద పండితులు. అంటే దేవతలందరూ కూడా అమ్మ అనుగ్రహం కలిగేటట్లుగా విరాజిల్లుతూ ఉంటారు. అలాంటి అమ్మవారు త్రేతాయుగంలో రామావతార వైశిష్యంలో జానకీదేవిగా వెలుగొందింది, ద్వాపరయుగంలో కృష్ణావతార వైశిష్యంలో రుక్మిణీదేవిగా వెలుగొందింది. రాఘవచ్చేద్ భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నారు. తరువాత వచ్చేటప్పటికీ అమ్మవారు పద్మావతిగా ఆకాశరాజకుమార్తెగా నారాయణ వనంలో అవతరిస్తే స్వామివారు శ్రీనివాసుడిగా విరాజిల్లుతూ అమ్మవారిని చేపట్టడంలో ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. అలనాడు యశోదాదేవి అడిగింది ద్వాపరయుగంలో, నాయనా కృష్ణ నీ అత్తడా ముత్తడా అన్నీ చూశాను, కానీ నువ్వు ఎన్నో వివాహాలు చేసుకున్నావు, ఒక్క వివాహం కూడా నాకు నేత్రపూర్వంగా నేత్రానందంగా కలగలేదనంటే. అప్పుడు చెప్పాడు స్వామి, అమ్మ ఈ యుగానికి ఇంతే, కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను, నీవు నాకు తల్లిగా ఒకలమాతగా అవతరిస్తావు, నా వివాహానికి నీవే ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తావు అని చెప్పాడట. ఆ చెప్పిన మాట కట్టుబడి స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరథ కుమార్తె పద్మావతీదేవిని వలచి వలపించి చేపట్టే సమయంలో అలనాటి యశోదాదేవే ఒకలమాతగా అవతరించి ఆకాశరాజ్యంతకు వెళ్ళి పద్మావతీదేవి శ్రీనివాసుల వివాహంలో ప్రధానమైన భూమికను పోషించింది. ఇలా భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడో, అమ్మ కటాక్షం ఎప్పుడు కలుగుతుందో. అందుకే జగదాచార్యులు భగవద్ రామానుజులు అన్నారు, భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనుమతి కాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మగుణాలయం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయనీం దేవదేవ దివ్య మహిషీం. ఇక్కడ దేవదేవుని యొక్క పట్టమహిషిగా అమ్మవారిని చెప్పబడింది. నిరంతరము కూడా స్వామి ఎదలో హృదిలో నిండి ఆనందాన్ని పొందుతుంది. స్వామిని తన ఎదలో నింపుకుని పరమానందపడుతూ సమస్తమైనటువంటి అభీష్టాలు నెరవేర్చేట్టుగా అభయప్రదాయినిగా విరాజిల్లుతూ ఉన్నది. సకలాభీష్ట ఫలప్రదాయిని అమ్మ, నీ సాక్షాత్కృతిని కోరి ఒక మారుళ్ళమునందు నిలిపి సకల ఉద్వేగ కారుణ్య వీచికలం జిమ్మెడి అష్టవిధ లక్ష్మీ యోగం ఇప్పించి 8 రకాలుగా అమ్మవారిని చెప్పారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి,
విజయలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి. ఈ విధంగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధానంగా అమ్మని అనుసంధానం చేస్తూ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. సర్వకాల సర్వావస్థల్లో నీ అనుగ్రహాన్ని మాపైన ప్రసరింపజేయ తల్లి అంటూ అమ్మని వేడుకుంటూ ఆనందంగా భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉండగా స్వామివారు, అమ్మవారేమో నేను అభయాన్ని ఇస్తున్నాను మీకు, అందరూ ఆనందంగా ఉండండి అని చెబుతుంది. స్వామివారేమో నా పాదాలు ఆశ్రయించండి, తద్వారా మీకు నేను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాను మిమ్మల్ని అని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు ఎలా చెప్పినా స్వామివారు, అమ్మవారు ఇద్దరూ కూడా నిర్వర్తించేది భక్త రక్షణ దీక్షా తత్పరులు అని భావన చేస్తూ ఎన్ని పుష్పాలు, సుగంధ పరిమళ భరితమైనటువంటివి, ఏ విధమైనటువంటి ఆభరణములో దివ్యాభరణములు, తిరువాభరణములు అన్నింటినీ అలంకరించుకుంటూ, అందుకే పచ్చల కడియాల పసిడి చలంగా అమ్మవారు ఎలా వస్తుంది, కాలి అందేల గల్లున మోగగా, కరమున గాజుల సవ్వడి పలుకగా, చల్లని చూపుల భక్తుల బ్రోవగా, వడివడి నడయాడించు నడసి వచ్చను అలర్మేల్మంగా. అమ్మవారు మన ఇంటికి అలా వచ్చింది. వచ్చినప్పుడు మనమేం చేయాలి, చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా నీ యొక్క కృపాకటాక్ష వీక్షణము మా కుటుంబం పైన ప్రసరింపజేయ తల్లి అని వేడుకోవాలట. అలా వేడుకున్నటువంటి వారికి అమ్మవారు ఆనందాన్ని కలిగిస్తుంది. అన్నమయ్య కూడా స్వామివారిని వర్ణిస్తూ, వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు అన్నాడు. ఆయన ఇచ్చేస్తాడా అడగంగానే అమ్మవారు చెబుతుంది స్వామికి, మన భక్తులు మనవారు, వీళ్ళని కాపాడండి, వీళ్ళని అనుగ్రహించండి, కటాక్షించండి అని. అలా చెప్పినప్పుడు స్వామి అనుగ్రహించి కటాక్షించి కాపాడుతూ ఉంటాడు. అమ్మవారు ఎల్లప్పుడూ స్వామికి చెంత ఉండి స్వామి యొక్క వైభవాన్ని మరింత అతిశయింపజేస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు అత్యంత భక్తితో ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ కళ్యాణోత్సవంలో ఉండేటటువంటి ఆంతర్యం తెలియాలని, ఈ కళ్యాణోత్సవాన్ని భక్తితో వీక్షించేటటువంటి భాగ్యం కలగాలని చాలా ఓపికగా, చాలా భక్తిగా, ఆధ్యాత్మిక భావనతో వారు ఈ కైంకర్యం నిర్వర్తిస్తూ స్వామివారి అమ్మవారి వైభవాన్ని అంతా కూడా పాంచరాత్రాగమంలో చెప్పినట్టుగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మవారు మన చెంతకు వేయించేసింది. అలాంటి అమ్మని మనం ఒక్కసారి వేడుకుందాం. వేడుకుని పద్మక్షివే నీవు పద్మసుందరివీవు అని, పద్మద్భవ సుందరివి నీవు అని, సురపూజితవు నీవు, సురవందితవు నీవు అని వేడుకుంటూ అదిగో మాంగళ్యాన్ని దర్శిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. భక్తితో నమస్కరిస్తూ పద్మావతీపాహి అలర్మేల్మంగా, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగా, సురపూజితాపాహి అలర్మేల్మంగా, సుప్రసన్నాపాహి అలర్మేల్మంగా అని అమ్మని వేడుకుందాం. నమో 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 పద్మావత్యై నమః.
శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు విష్ణుముఖావీరేవాశ్చందోపరిమాలోకార్ణవజయమభ్యజయన్ మహాగోవింద్రో వజ్రబాహు షోడశీ శర్మ యచ్చతు స్వస్తినో మఘవాకరో దహంతు పాపమానయోస్మాన్ వేష్టి. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు.